ఎర్రచందనం దొంగలతో పోలీసుల బేరసారాలపై పోలీస్ శాఖ రహస్యంగా విచారిస్తోంది. స్మగ్లర్ల నుంచి ఎస్ఐ 4 లక్షలు లంచం తీసుకున్నట్లు నిన్న లొంగిపోయిన శివ అనే స్మగ్లర్ ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు. దామోదర్ ఋషి, నిన్నటి రోజునే మనము ఈ విషయాన్ని బ్రేక్ చేశాము. నిన్న గత 15 రోజులుగా పోలీసులు ఈ విషయం మీద విచారణ జరుగుతున్న విషయాన్ని అత్యంత రహస్యంగా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో రేణిగుంట మండలం ఒట్టికుంటకు చెందిన శివ గంగాధరం అనే స్మగ్లర్లను వడమాలపేట పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ కుమార్, ఐడి పార్టీ కానిస్టేబుల్ చిన్నబాబు పుష్కరాలుగా ముందు నుంచి తమ అదుపులో ఉంచుకొని అతని ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు తెలుసుకుని వారితో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు పాము తన పిల్లల్ని కాటేసినట్లు ఎవరైతే స్మగ్లర్ తో వివరాలు తీసుకున్నారో అదే స్మగ్లర్ వద్ద నుంచి 20 లక్షల రూపాయల మొత్తాన్ని వీరు ముగ్గురు కలిసి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చివరకు శివ అనే స్మగ్లర్ ను తలకు కాల్చి వాతలు కూడా పెట్టారు. ఈ నేపథ్యం నిన్న ఈ విషయాన్ని మనం బ్రేక్ చేయడంతో స్పందించిన పోలీసు అధికారులు అత్యంత వేగంగా పావులు కదిపారు. మొత్తం మీద వీరి ముగ్గురుపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లో 342, 384 సెక్షన్ కింద వీరిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఐడి పార్టీ కానిస్టేబుల్ చిట్టిబాబు, హెడ్ కానిస్టేబుల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు రేణిగుంట పోలీసులు. అయితే ఎస్ఐ రాజశేఖర రెడ్డికి సంబంధించిన కేసు గురించి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఈ కేసు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందని చెప్పచ్చు. ఎస్ఐ టేబుల్ డ్రాలోనే సుమారు 5 లక్షల రూపాయల వరకు నగదు విచారణ చేస్తున్న పోలీసులకు దొరికిందని తెలుస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం 4 లక్షల రూపాయలు నగదు దొరికిందని వీరి వద్ద నుంచి రికవర్ చేశామని చెప్తున్నారు. మొత్తం 11 లక్షల రూపాయలు ఇప్పటి వరకు స్మగ్లర్ల నుంచి పోలీసులు రికవర్ చేశారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. మొత్తం మీద ఈ విషయాల మీద పోలీస్ శాఖ సీరియస్ అయింది. వెంటనే ఈ ముగ్గురు ఇద్దరు కానిస్టేబుల్స్ మీద, అదేవిధంగా ఎస్ఐ రాజశేఖర రెడ్డి మీద కఠినంగా చర్యలు తీసుకుని వారి తీసుకోవాలని ఉన్నతాధికారులు కూడా స్థానిక అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఋషి, థ్యాంక్ యూ.